హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ప్రజెంట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రోజా మళ్ళీ కనిపిస్తే జన సైనికులు తిట్లతోని అలాగే మాటలతోని అలాగే ఆవిడను కొట్టే స్టేజ్కి వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే అంబటి రాంబాబు ఖమ్మంలో కనిపిస్తే టీడీపీ నేతలు ఆల్మోస్ట్ రాళ్ల దాడి చేసేంత వరకు వెళ్ళిపోయారు అండ్ అలాగే పేర్ని నాని కొడాలి నాని హైదరాబాద్లో కనిపిస్తే జన సైనికులకు కోపం అనేది ఆగట్లేదు అయితే మొత్తంగా చూసుకుంటే ఏపీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచిన టీడీపీ కూటమి అయితే కూటమిలో ఎంత భారీ మెజార్టీతో గెలిచినా ఇప్పటికీ కూడా వీళ్ళు ఎవరి కూటరులు బయటకు రాలేవు. ఒక్క రిషికొండకి సంబంధించి మనకి నిన్న బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న లగ్జరియస్గా ఉన్న హోటల్స్ కానివ్వండి, ఆ బాత్రూమ్స్ కానివ్వండి, అక్కడ ఉన్న టైల్స్ ప్రతి ఒక్కటి లగ్జీరియస్గా ఉండడము, అలాగే క్రికెట్కి సంబంధించి ఆడదాం ఆంధ్ర ఈ దానికి సంబంధించి ఒకప్పుడు క్రికెట్ టోర్నమెంట్స్ నడిపి అందులో 100 కోట్లు స్కామ్ చేసినట్టుగా రోజా పేరు ఇవన్నీ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక 5 ఏళ్ల పాటు ఎంత టార్చర్ చేశారు టీడీపీ నేతల్ని, టీడీపీ నాయకుల్ని అంటే మాటలు కాదని చెప్పొచ్చు. లిటరల్లీ లోకేష్ని పప్పు అనడము, నోటికి ఎంత వస్తే అంత, నీకేమొచ్చు, నీకు కనీసం అసెంబ్లీకి రానివ్వును అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అండము, అలాగే రోజాన జగన్ కాలి వెంట్రుకను కూడా పీకలేరు అని చెప్పేసి అండము. ఇలా చెప్పుకుంటూ పోతే అటు వీళ్ళన్న మాటలు మాటలు కావని చెప్పొచ్చు. కానీ జనసేన సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఒక చెంపపెట్టులాగానే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్కి అందరూ ఫిదా అయిపోయారు. అయితే ఇటు జనసేననే కాకుండా టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడిని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ భార్యని, కొడుకుని, అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటూ పోతే మొత్తం వాళ్ళందరినీ తిట్టినని మాటలు ఇంకెవరిని తిట్టలే. ఇంత కించపరిచిన వీళ్ళకి ఎలాంటి శిక్షలు వెయ్యాలి? అసలు 5 సంవత్సరాలు మొత్తం నిప్పుకల మీద ఊసబెట్టి అసలు మనుషులకి ఇంత టార్చర్ చేస్తారా అనే విధంగా వీళ్ళైతే బిహేవ్ చేశారు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఎందుకు కనిపించట్లేదు, ఏంటి అనేది చాలా మందికి ఉన్న ప్రశ్న. అయితే వీళ్ళందరి ఏదైతే క్రైమ్స్ స్కామ్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కొంచెం కొంచెం కొంచెంగా బయటకు పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇటు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆల్మోస్ట్ నేతలలో ప్రతి ఒక్కరు ఏదో ఒక స్కామ్ చేసిన వాళ్ళే. అయితే జనసేన కానివ్వండి, ఇటు బీజేపీ కానివ్వండి, అలాగే టీడీపీ, ఈ మొత్తం కూటమి ఎప్పుడూ కూడా ఈ కొద్ది రోజులలో వీళ్ళకి సంబంధించి స్కామ్ కొద్ది కొద్దిగా బయటపెడుతోంది. అంటే మీరు ఇన్ని రోజులు చేసిన దానికి ఇప్పుడు మీరు శిక్ష అనుభవించండి, ఎందుకంటే ఇన్ని రోజులు మీరు మమ్మల్ని పెట్టిన దానికి టార్చర్ ఇంకెవరు పెట్టుండరు అని చెప్పేసి. అయితే వీళ్ళ మంచితనం అంటే మెల్లిమెల్లిగా తీద్దాంలే అని చెప్పేసి వాళ్ళు చూస్తున్న మంచితనము ఇటు క్యాడర్కి సంబంధించి అది చేతగానితనంగా మారుతోంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే వీళ్ళందరి క్రైమ్స్ మెల్లమెల్ల బయటపడాలి, వీళ్ళందరూ మళ్ళీ మారాలి, వీళ్ళందరికీ జైలు శిక్ష పడాలి అని చెప్పేసి యావత్ ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది. అయితే వేచి చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి, ఇంకొద్ది రోజులలో వీళ్ళందరి స్కామ్స్ క్రైమ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి.